మామా కావచ్చు, తాత కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఎవరు కానీ మనతో తెలుసు కదా మనతో ఎట్లా ముట్టుకోవాలో అట్లే ముట్టుకోవాలి. అంతకంటే ఎక్కువగా మనకు కొంచెం నచ్చదు కొంతమంది టచ్ చేస్తే. అట్లా ఎవరైనా మీతో ప్రవర్తిస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మీరు మీ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా లోకల్ పీసీలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, అక్కడికి కూడా వెళ్ళండి. మీ పేరు ఎక్కడా బయటికి రాదు, చెప్పారు కదా మేడం, మీ పేరు ఎక్కడ కూడా బయటికి రాదు. ఓన్లీ మా దగ్గరే తెలుస్తుంది, ఇంకా మా పక్క వాళ్ళకు కూడా తెలియదు. అలా వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. దానికి మీరు భయపడాల్సిన అవసరం, అదే నా పేరు తెలుస్తుంది, నేను కంప్లైంట్ ఇచ్చిన మళ్ళీ వాడు నన్ను వచ్చి కొడతాడో తిడతాడో ఏమన్నా చేస్తాడో అని భయం ఉండదు. ఎవరు ఇచ్చింది వాడిని చెప్పాం మేము, అర్థమైందా? దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకెవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అటువంటి ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర ఎట్లా? కొంతమంది ఏం చేస్తామంటే మనం అరే మా తెలిసిన వాళ్ళే కదా, మా మామే కదా, మళ్ళా పరువు పోతుందేమో బయటికి వెళ్తే, మా మామ పరువు పోతుందేమో అని అట్లా చెప్పారు కొంతమంది. కొంతమంది మా అన్నయ్య కదా లేదా మా డాడీయే కదా, మమ్మీ ఏం చేస్తుందంటే అరే మన డాడీయే కదరా నేను చెప్తలే మన పరువు పోతుంది, డాడీ పరువు పోతుంది, మా డాడీ మీద కేసులు అయితే అని అట్లా భయపెట్టిస్తుంటారు. మీ తల్లులు కానీ మీ అక్క చెల్లెళ్ళని కూడా అట్లా ఆపుతారు. అటువంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు, మీరు నేరుగా వచ్చి చెప్పొచ్చు ఏదైనా. ఎందుకంటే మీ దగ్గర బిహేవ్ చేసినట్టు రేపు ఇంకొక దగ్గర కూడా చేస్తారు. ఎన్ని రోజులని మీరు ఓపిక పడతారు అలా, అవునా కదా? అటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీరు ధైర్యంగా ముందుకు రావాలి. ఓకే, మిగతాది ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో మనం మన ఓన్గా ఫోటోలు మనం పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. వేరే వాళ్ళు ఎవరన్నా మన ఫోటోలు పెట్టినప్పుడు వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. కొంచెం వేరే రకంగా పెడతారు కదా, ఏమన్నా మాటలు కానీ మిమ్మల్ని మెసేజ్లు తిట్టడం, మెసేజ్లలో కొన్ని రకాలుగా మాటలు కానీ ఇబ్బంది పెట్టినట్టు పెట్టినా కానీ మీరు వెంటనే ఆ మెసేజ్ తీసుకొని వచ్చి చూపెట్టా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ మీకు ఫస్ట్ కనబడంగానే తీసుకొని చూపెట్టాలి. ఇక పోనీలే పోనీలే అని వదిలేసుకుంటా పోయిన కూడా అది పెద్దగా అవుతుంది, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. స్టార్టింగ్ అయితే తొందర కట్ చేయచ్చు, చిన్న మొక్కడం పీకడం ఈజీ కదా, పెద్ద అయిన తర్వాత పీకలేం కదా, చాలా కష్టం కదా. సేమ్ ప్రతిదీ అలాగే ఉంటుంది, అవునా? ఓకే. మన బైన్సీ సబ్ డివిజన్ లో ఫోర్ మెంబర్స్ డబ్ల్యూపీసీస్ అంటే ఉమెన్ కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐసార్ ఇన్ఛార్జ్ ఉంటాడు, 5 మెంబర్స్ షీటీమ్ అన్నట్టు బైన్సీ సబ్ డివిజన్ మొత్తంలో. అయితే ఈ షీటీమ్ ఏమంటే మహిళల మీద ఏమైనా ఇప్పుడు అమ్మాయిలు మీరు ఇప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ, అంటే ఈ ప్లేసెస్ లోనే కాదు మీ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఉంది కదా, దీనిపై ఎటువంటి హెరాస్మెంట్ అయినా మీకు ఇష్టం లేకుండా మీ గురించి బ్యాడ్ మాట్లాడము, మీ ఫొటోస్ పెట్టడము, మీ డీటెయిల్స్ పెట్టడము, అంటే మీకు నచ్చకుండా మిమ్మల్ని బయట అంటే మీకు అదోరపరిచే విధంగా ఎటువంటి చేసినా కూడా మీరు మాకు కంప్లైంట్ చేయొచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన నేను మీ డీటెయిల్స్ అసలు బయటికి రావు, మీ అంటే మేము మిమ్మల్ని పిలిపించుకొని మీ పేరెంట్స్ని పిలిపించుకొని మీతో మాట్లాడి మీకు ఇష్టం అయితేనే ఇంకా వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఎవరిని అయితే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళు మారకపోతే వాళ్ళ మీద కేసు బుక్ చేసి జైలు పంపడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పటివరకు చాలా కేసెస్ బుక్ అయినాయి, చాలా మంది జైలు కూడా వెళ్ళారు, వాళ్ళలో మార్పు వస్తారు తప్పకుండా. కాబట్టి మీకు నచ్చకుండా మీకు ఇష్టం లేకుండా మీకు ఏ విధంగానే ఇబ్బంది కలిగిస్తే ఎవరైనా తప్పకుండా మాకు కంప్లైంట్ చేయండి. ఒకటి వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్ ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే 100 అయితే అందరు గుర్తుంటారు ఆ నెంబర్, తప్పకుండా మాకు కాల్ చేయండి. మీకు ఏ టైంలోనే ఎక్కడైనా మీకు ప్రాబ్లం ఉంటే మాకు చేయండి, తప్పకుండా రెస్పాండ్ అవుతాం, మీ దగ్గరికి చేరుకొని మీకు తప్పకుండా న్యాయం చేస్తాం. నెగ్లెక్ట్ మాత్రం చేయకండి, పోనీలే ఏమవుతుంది వదిలేస్తే అది ఇంకా ఎక్కువైపోతుంది. ఒక్కొక్కరు మీ ఉద్దేశండి కావచ్చు, మీరు లైట్ తీసుకున్నారు ఇంకొకరికి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాడు, ఇంకొకరికి ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాడు. కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, చిన్నదైనప్పుడు పర్వాలేదు, ఫస్ట్ టైంలోనే దాన్ని అంచివేయాలి. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మాకు చెప్పకండి, చెప్పండి, తప్పకుండా మీకు ఏ టైంలో అయినా కూడా మేము హెల్ప్ చేస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్.